2 ఇయర్స్ చేస్తే అయిపోయా. జాబ్ ఎందుకు కొనసాగిస్తున్నారంటే పైసల కోసం మాత్రమే ఆసక్తి ఉండి కాదు, నిజంగా జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు. సండే రోజు పోయి ధర్నా చేయాలి ఆఫీస్ కాడ, తెరవాలి తెరవాలి ఆఫీస్ తెరవాలి. సో ఇంతకుముందు మన కాన్వర్జేషన్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, సో దాన్ని కాస్త ఒక చిన్న పెయింటింగ్ వేస్తూ ఎలాబరేట్ చేద్దామని రికార్డ్ చేస్తాం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, అంటే ఇప్పుడు సమాజంలో అందరికి తెలుసు కానీ ఆచరిస్తలేరు దాన్ని, అంటే హాఫ్ హార్టెడ్గా చేస్తున్నారు. ప్రతి ఒక్కడు రకరకాల పనులు చేస్తున్నాడు, అట్లా పనిచేసే వాళ్ళంతా స్ట్రెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ లేదు, లేదా అందులో ఎక్సలెన్స్ దొరకలేదు అని కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి మూల కారణం ఏందని నేను 2009కి ముందు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. సో అప్పటి వరకు నేను చేస్తున్న పనులు వేరే వాళ్ళ గురించి కాదు, నేను చేస్తున్న పనులు వాటి యొక్క రిపర్కాషన్స్ నా బ్రెయిన్ మీద, నా మైండ్ మీద, నా బీయింగ్ మీద, నా ఎగ్జిస్టెన్స్ మీద ఎట్లా పడ్డాయి. అక్కడి నుంచి ఒక రియలైజేషన్ వచ్చింది. ఈ క్షణం కూడా ఆ రియలైజేషన్ యొక్క కొనసాగింపే నేను, అది అందులో ఇంత కూడా మార్పు లేదనమాట. దట్ ఈస్ డైనమికల్లీ స్టాటిక్ రెవల్యూషన్ అన్నట్టు. అది అంటే ఎప్పటికీ సజీవంగా ఉండే ఒకనొక రెవల్యూషన్. చిన్న పెయింటింగ్ వేద్దాం. హరి రా. సో ఆ చిన్న విషయాన్ని ఇప్పుడు ప్రతి మనిషి ఏదో పని ఎంచుకుంటాడు లైఫ్లో. ఫుట్బాల్ ఆడాలనిపిస్తుంది, వెంకీ హరి ఫుట్బాల్ ఆడాలనిపిస్తుంది, క్రికెట్ ఆడాలనిపిస్తుంది, పెయింటింగ్ వేయాలనిపిస్తుంది. ఎంత ఎమోషన్ వస్తుందంటే పౌర్ణమి రోజు అలలు ఇట్లా ఇట్లా ఎగిసిపడ్డట్టు వాడి మైండ్లో అదే ఆలోచన మాటిమాటికి వస్తుంది. వాడు ఎంబడ చేసేయాలనుకుంటాడు, మెటీరియల్ కొనేస్తాడు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతాడు. ఎవరికి ఇది మానవ జాతికి ఉన్న సమస్య, ఇది నీ సమస్య కాదు. కానీ ఆ తర్వాత విదిన్ నో టైం మెల్లగా డిక్లైన్ అవుతుంది. అది ఫస్ట్లో ఎవ్రీడే 24 అవర్స్లో 48 అవర్స్ వర్క్ చేస్తారు అది. ఆ తర్వాత 1 వీక్ 24 అవర్స్ వర్క్ చేస్తారు. ఆ తర్వాత 12 అవర్స్ అవుతుంది, ఆ తర్వాత 6 అవర్స్ అవుతుంది, ఆ తర్వాత 2 రోజులకోసారి అవుతుంది, ఆ తర్వాత వారానికోసారి అవుతుంది, ఆ తర్వాత అనుకుంటున్నాం కానీ అవుతలేదు, ఈజీగా వస్తుంది అనుకున్న కానీ వస్తలేదు, ఈ పని చేస్తే పైసలు వస్తాయి అనుకున్న కానీ రావట్లేదు. ఈ కాన్వర్జేషన్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. ఇది ఆ 2009కి ముందు సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. అరే నా యొక్క ఈ ఆనందం లేని స్థితికి కారణమైంది, అది ప్రత్యేకంగా దొరుకుతుందా, ఈ సోకాల్ జనాలు ధ్యానము అది ఇది అని కన్ఫ్యూజ్ చేసి పడుతున్నారు. ఇవన్నీ వదిలేద్దాం, అవి కంటికి కనిపించవు. ట్యాంజిబుల్ ఎక్స్పీరియన్స్ వర్క్ అక్కడ వచ్చిన రియలైజేషన్ అంటే, ఇప్పుడు ఒక మనిషికి 125,000 ఈ క్షణం ఉన్నాయి మన చుట్టుపక్కల. కిరాణా షాప్ పెట్టచ్చు, ఆర్మీలకు పోవచ్చు, టెర్రరిస్ట్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, కుక్ కావచ్చు, లేబర్ కావచ్చు. ఈ క్షణం మన చుట్టూ మన ముగ్గురికి ఉన్నాయి ఆప్షన్స్. అందులో నీకు పెయింటింగ్ వేయడం నచ్చింది, ఆవేశపడి ఎంబడి పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేయకుండా దాని గురించి ఒక తత్వ వివేచన చేయాలి. ఇప్పుడు నేను దాన్ని పికప్ చేస్తా, కొనసాగించే సామర్థ్యం నాకుందా, దానికి అవసరమే మెటీరియల్ నేను లైఫ్ అంతా కొనగలనా, ఈరోజు ఆసక్తి ఉంది కానీ రేపు మళ్ళీ వేరే వేరే కారణాల వల్ల వదిలేస్తానా. ఇప్పుడు నేను ఎంచుకున్నది కారణం, చాలామంది ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎంచుకొని ఫేమస్ అయ్యారు, ఆ ఫేమస్ అవ్వడం కోసం దీన్ని పికప్ చేస్తున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ భవిష్యత్తులో నేను చేసినందుకు ఎవరు మెచ్చుకోకపోతే నేను వదిలేస్తానా, ఇట్లాంటి ప్రశ్నలకు జవాబులు దొరకని అప్పుడు నీ బ్రెయిన్లో ఉన్న ఈ సోకాల్డ్ ఎమోషన్ ఉంది కదా, అది మెల్లగా సద్దుమణుగుతుంది, సద్దుమణిగి నీ మైండ్ వచ్చి రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఒకే ఒక కండిషన్, ఇప్పుడు నేను పికప్ చేసిన అనుకో దాన్ని, అంటే ఆ వర్క్ని లైఫ్ అంతా కొనసాగిస్తా, ఇది ఒక్కటే కండిషన్కి నువ్వు రెడీ ఉండాలన్నమాట. లైఫ్ అంతా నువ్వు కొనసాగించే సామర్థ్యం నీకు వస్తే దాంతోపాటు ఇన్వాలంటరీగా 2-3 మిరాకిల్ జరుగుతాయి. ఒకటి, లైఫ్ అంతా కొనసాగిస్తున్నావు అంటే అది పని కిందికి రాదు.
సో లైఫ్ అంతా కొనసాగిస్తున్నావు కాబట్టి నువ్వు తొందరపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ అంతా కొనసాగిస్తున్నావు కాబట్టి ఒక వారం రోజులు గ్యాప్ వచ్చినా ఏం కాదు. సో లైఫ్ అంతా కొనసాగిస్తున్నావు కాబట్టి 50 ఏళ్ళ తర్వాత ఫేమస్గా జల్దీ క్యా హే. సో లైఫ్ అంతా కొనసాగిస్తున్నావు కాబట్టి ఇప్పుడు స్పిరిచువల్ ఆస్పెక్ట్ దట్ బికమ్స్ యువర్ బ్రెత్. ఎందుకంటే జీవితకాలం శ్వాస కొనసాగుతుంది, అందుకే స్ట్రెస్ లేదు. నువ్వు 5 నిమిషాలు ఆపుకో స్ట్రెస్ వస్తుంది. సో స్ట్రెస్ రావడానికి కారణం ఏంది? ఒక పని ఎంచుకోవడం, ఎంచుకున్న తర్వాత దాన్ని వదిలేయడం, వదిలేసిన తర్వాత ఇంకొక పని ఎంచుకోవడం. ఈ ఎంచుకున్న రెండు పనుల మధ్య ఉన్న గ్యాపే నీ స్ట్రెస్ అన్నట్టు. అంటే తక్కువ సమయంలో ఒక దాన్ని పర్సీవ్ చేయాలన్న ఆలోచనే డేంజర్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన ఆస్పెక్ట్లో యు ఆర్ టేకింగ్ దట్ ఆస్పెక్ట్ బియాండ్ టైమ్ అన్నట్టు. సో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ టైమ్లెస్నెస్. సో ఇంతకుముందు మన ఇద్దరు కాన్వర్జేషన్లో ఈ స్టేట్మెంట్ ఒకటి వచ్చి, అదేదో భలే ఉందే అంటే ఊహించి కాకుండా ఆచరిస్తున్నది కాబట్టి అది చెప్పొచ్చని చెప్తున్నా. ఏంటంటే జీవితకాలం కొనసాగించేది పని అవుతుంది, కొంతకాలమే చేసేది ఒత్తిడి అవుతుంది అన్నట్టు. జీవితకాలం చేసే పనిలో అలసట ఉంటుంది అనొచ్చు, 100% అనొచ్చు. కానీ కర్మయోగం అలోన్గా లేదు. వివేకానంద చేసిన తప్పులు ఏదో ఒకటి, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని సపరేట్ చేశాడు. అవన్నీ కలిసే ఉన్నాయి. అవి దీంట్లో సున్నాలు పెట్టు. సో కర్మయోగం ఇప్పుడు ఇష్టం, నేను చెప్పిన దాని అర్థమే, నీకు బాటిల్ ఇచ్చిందంటే నువ్వు నాశనం చేయొచ్చు అని అర్థం. అయితే నీ కంటిన్యూ చేయి. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, అది కర్మ. ఇప్పుడు శ్రద్ధగా చేస్తున్నావు, అది భక్తి. ఎలా చేయాలన్నది జ్ఞానం అవుతుంది. తద్వారా మూడు కలిసే ఉన్నాయి. అని వెనుక పెట్టు, అడ్డగోలు సర్కిల్స్ ఇట్లా పెద్దగా చిన్నగా గ్యాలక్సీ అంటే సర్కిల్స్. దీంట్లో ఉన్న బ్యూటీ తెలుసా? ఇప్పుడు నేను సర్కిల్స్ గీస్తున్నా కదా, ఇదంటే డిసార్డర్గా ఉన్నాయి. కానీ నువ్వు సరిగ్గా చూస్తే అవన్నీ కలిపి ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు. అంటే డిసార్డర్లో ఆర్డర్, ఆర్డర్లో డిసార్డర్. లైఫ్ సైజ్ పెంచు పెద్దకి. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా వేరే వేరే యోగాలు ఉంటాయి కదా అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాంఖ్య యోగం అంటారు, ఇవన్నీ డిరైవ్డ్ ఫ్రమ్ యాక్చువల్లీ మెయిన్ యోగాస్ లో నుంచేనా లేదంటే కాదు? కాదు, వేరే డెఫినేషన్స్ ఏమైనా. సి, ఎంత మంది మనుషులు ఉన్నారో అన్ని మనసులు ఉన్నాయి. ఎన్ని మనసులు ఉన్నాయో అన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ అంతమంది మనసులున్న వాళ్ళలో కొందరే పద్ధతి క్రియేట్ చేస్తున్నారు. ఆ పద్ధతి క్రియేట్ చేసిన వాడు దాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఆలోచన ఉన్నప్పుడు దానికి ఒక ప్రామాణికత తీసుకొస్తున్నాడు, ఒక టైటిల్ పెడుతున్నాడు, దానికి కొన్ని విధి విధానాలు జోడిస్తున్నాడు. అట్లా వచ్చినాయి. నాకు యూట్యూబ్లో ఒక అతను మెసేజ్ పెట్టాడు, సాంఖ్యయోగం నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితం వేస్ట్ అని. నేను మా గురువు గారు చెప్పారు జీవితాన్ని వేస్ట్ చేసుకోవడమే జీవితం అని, అందుకని నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. నేను అతనికి పెట్టిన మెసేజ్ అక్కడితో పోయింది. అంటే వెన్ సమ్వన్ బిలీవ్స్ దిస్ ఇస్ ద ఓన్లీ వే, అంటే ఈ మోనోథియిస్టిక్ రిలీజియన్స్ చేసే పని అది, ఈ ఆర్గనైజ్డ్ రిలీజియన్ అంటారు కదా, వాళ్ళు ఒకటి తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఇది లేకపోతే లైఫ్ లేదు అన్న చోటనే స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు ఒక ఊరికి ఒకటే బస్సు వస్తుంది, అది మిస్ అయితే ఇంకో బస్సు రాదనుకో, అప్పుడు స్ట్రెస్ ఉంది. 5 నిమిషాలకు ఒకసారి ఒక బస్సు వస్తే అయిపోయాయి. సో అది ఊరు కాబట్టి 5 నిమిషాలకు ఒకటి వస్తుంది. లైఫ్ కాబట్టి ఎవ్రీ క్షణం నీలోకి రకరకాల విషయాలు ఎంటర్ అవుతున్నాయి. ఏదో దాన్ని పట్టుకొని పో. ఇప్పుడు ఇది ఇలా ఎందుకు వేస్తున్నాను దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది వెంకి. ఎవడో బిల్డర్ ఇల్లు కట్టిస్తే ఎవరెవరో తయారు చేసిన వస్తువులు కొని ఇండ్లలో పెట్టుకొని లాడ్జ్లో ఉన్నట్టు బతికేస్తున్నారు జనాలు. సో నీ ఇంట్లో నువ్వు తయారు చేసిన వస్తువు ఉండడం
ఎంత అవసరమో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. జస్ట్ వాళ్ళ పిల్లలు తప్ప వాళ్ళ ఇంట్లో ఏది లేదు వాళ్ళు తయారు చేసి. ఆ పిల్లలు ఏదో రోజు బయటకు వెళ్ళిపోతారు, తద్వారా ఏముండదు తయారు చేసింది. సో ఒక పెయింటింగ్ కావచ్చు, లేకపోతే గార్డెనింగ్ కావచ్చు, అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ సో దట్ దట్ బికమ్స్ యువర్ హౌస్ అనేది. ఇప్పుడు నా ఇంట్లో ఈ పెయింటింగ్స్ లేకపోతే ఆ స్కల్ప్చర్స్ ఈ రాతలు అంటే బయటివాడు వచ్చేసిన వస్తువులతో పాటుగా నేను క్రియేట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. అవి గొప్పగా ఉండక్కర్లే, దే ఆర్ మై క్రియేషన్స్. ఇప్పుడు ఒక ఒక ఆమెకు ఒక బిడ్డ పుడతాడు, వాడు కాకిలాగా కోతిలాగా ఉండొచ్చు, అయినా సరే ఇట్స్ ఎ క్రియేషన్ కదా. సో ఏ పని మనం ముట్టుకొని దాన్ని జీవితకాలం కొనసాగిస్తామో దట్ ఈస్ ప్యూర్లీ స్పిరిచువల్ అన్నట్టు. ప్యూర్ కర్మయోగం, ప్యూర్ కర్మయోగం అంటే పుట్టుకతో ప్రతి మనిషి కర్మయోగే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా. సో జీవితకాలం కొనసాగిస్తున్నప్పుడు నీ లైఫ్లో స్ట్రెస్ అనేది ఎందుకు ఉండదు అంటే గ్యాప్ లేదు కాబట్టి. స్ట్రెస్ అంటే నథింగ్ బట్ గ్యాప్. చూద్దాం. ఎవరు అడిగారు ఇట్లా దీంతో మార్కర్ పెన్తో వేస్తే అంటే దేని మీద వేస్తున్నప్పుడు పోతుందా అని అడిగాడు. బాటిలే పోతుంది కొంతకాలం ఈ తొక్కలో, నువ్వే పోతావు అడిగేటువంటి, నీకే గ్యారెంటీ లేదు నువ్వు వేసే. సో మీ ఇంట్లో కూడా ఏదన్నా మీరు వాడే వస్తువు ఉంటే దాని మీద సరదాగా బొమ్మ వేసుకోండి ఫర్ నో గ్రేట్ రీజన్. సో చేసే పని ఒకటో రెండో ఎంచుకొని జీవితకాలం చేయగలిగితే తప్పకుండా అక్కడ ఆధ్యాత్మికతకు సంబంధించిన కొన్ని మూల సూత్రాలు రహస్యాలు వాడికి అర్థమైతే ఎవడిని అడగక్కర్లేదు. కానీ సమస్య అంత ఎక్కడ వస్తుంది, ఎవడికి ఏది కొనసాగించే ఓపిక లేదు. మ్యాక్సిమం ఒక 1 or 2 years చేస్తే అయిపోయా. జాబ్ ఎందుకు కొనసాగిస్తున్నారంటే పైసల కోసం మాత్రమే ఆసక్తి ఉండి కాదు, నిజంగా జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు. సండే రోజు పోయి ధర్నా చేయాలి ఆఫీస్ కాడ, తెరవాలే తెరవాలే ఆఫీస్ తెరవాలని ఎవడి చేస్తలేదు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోటి ఆ బెల్ ఏదో ఉంటుంది దాన్ని టాంగ్ కొట్టండి.